డియర్ స్టూడెంట్స్, మన ఇంత ముందు క్లాస్లో మొఘల్ సామ్రాజ్య స్థాపనలో భాగంగా బాబర్ గురించి మనం తెలుసుకున్నాం. అట్లాగే మనం తర్వాత బాబర్ తర్వాత హుమయూన్ పరిపాలించారని, తర్వాత అక్బర్ పరిపాలించారని చెప్పుకున్నాం. మొఘల్ సామ్రాజ్య స్థాపకుడిగా మనం బాబర్ని చెప్పవచ్చు, మొఘల్ సామ్రాజ్య స్థాపకుడిగా మనం బాబర్ని చెప్పవచ్చు. తర్వాత హుమయూన్ పరిపాలించారు, తర్వాత అక్బర్ పరిపాలించారు. అక్బర్ వాజ్ ద గ్రేటెస్ట్ రూలర్ ఆఫ్ ది ఆల్ మొఘల్ ఎంపరర్స్. అక్బర్ తర్వాత పరిపాలించిన మొఘల్ చక్రవర్తి ఎవరంటే జహంగీర్. అక్బర్ తర్వాత పరిపాలించింది ఎవరంటే జహంగీర్. ఈ యొక్క జహంగీర్ అక్బర్ చనిపోయిన తర్వాత క్రీస్తు శకం 1605లో సింహాసనాన్ని అధిష్ఠించి 1605 నుంచి 1627 వరకు పరిపాలించారు. జహంగీర్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆగ్రాలో ప్రతి ఒక్క వ్యక్తికి న్యాయం అనేది లభ్యం అవ్వాలని బెల్ ఆఫ్ జస్టిస్ అంటే న్యాయగంటని ఏర్పాటు చేశారు ఆగ్రాలో. యమునా నది తీరంలో దాని యొక్క తాడుని కట్టి ఆ తాడుని ఎవరైనా లాగితే ఆగ్రాలో అది మోగేటట్టు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా న్యాయగంటని ఏర్పాటు చేయడం ద్వారా ఈ యొక్క జహంగీర్ ప్రజలందరికీ కూడా న్యాయం అందేటట్టు చూసి ఈయన న్యాయపరంగా చాలా పేరు గడించడం జరిగింది. అట్లాగే ఇతను ప్రజలందరూ కూడా నైతిక విలువలతో పరిశుద్ధంగా జీవించాలని ఈయన కొన్ని పరిశుద్ధ శాసనాలు అని కొన్ని వాటిని జారీ చేశారు. దాంట్లో భాగంగా జంతు మాంసాన్ని నిషేధించడం, అట్లాగే మధుపానం లేదా ఆల్కహాల్ లాంటివి నిషేధించడం కూడా దీంట్లో భాగంగా ప్రవేశపెట్టడం జరిగింది. జహంగీరు 1611లో ఈయన నూర్జహాన్ని పెళ్లి చేసుకోవడం జరిగింది. నూర్జహాన్ యొక్క అసలు పేరు మెహరునీసా. మెహరునీసా అంటే అర్థం ఏంటంటే స్త్రీ జాతికి వెలుగు వంటిదని అర్థం. తర్వాత ఈమె పేరు నూర్ మహల్ అంటే అంతఃపుర సుందరిగా మారింది. చివరికి నూర్జహాన్ అంటే ప్రపంచానికి వెలుగు వంటిది. ఆ రకంగా ఆమె పేరు పొందడం జరిగింది. యాక్చువల్గా ఈమె పార్సీక దేశస్థురాలు. ఈమెను ఈయన 1611లో మ్యారేజ్ చేస్తున్నారు. ఈమెని 1611లో జహంగీర్ మ్యారేజ్ చేసిన తర్వాత అధికారాన్ని అంతా ఈమె కైవసం చేసుకుని పేరుకి జహంగీర్ చక్రవర్తి అయినప్పటికీ ఈమె క్రీస్తు శకం 1611 నుంచి 1627 వరకు మొఘల్ సామ్రాజ్యాన్ని తన యొక్క గుప్పిట్లో పెట్టుకుని పరిపాలనా అధికారులుగా తన బంధువులని అందరినీ నియమించడం వల్ల ఈమె నూర్జహాన్ జుంటా లేదా ఒక వర్గాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ నూర్జహాన్ ఏం చేశారంటే ఈమె తండ్రిని ప్రధానిగా, సోదరునేమో రాజ్యపాలన సంరక్షుడిగా నియమించారు. జహంగీర్ ఎప్పుడైతే చనిపోయారో ఆయన మరణంతో నూర్జహాన్ వర్గమందు వారసత్ యుద్ధం అనేది ప్రారంభమైంది. ఈ యుద్ధంలో షాజహాన్ ఈయన యొక్క అసలు పేరు ఏంటంటే కుర్రం. ఈయన జహంగీర్ కుమారుల్లో ఒకడు. విజేత కాగా నూర్జహాన్ పరాజయించి లాహోర్ వెళ్ళి సంవత్సరంకు 100,000 రూపాయల మరణంతో శాస జీవితం గడిపేటట్లు ఈ యొక్క షాజహాన్ ఏర్పాటు చేయడం జరిగింది. యాక్చువల్గా చెప్పాలంటే నూర్జహాన్ పాలన వలన మొఘల్ సామ్రాజ్యానికి కొన్ని సత్ఫలితాలు, కొన్ని దుష్ఫలితాలు కూడా మనం సంభవించినట్లు చెప్పొచ్చు. ఏదేమైనప్పటికీ జహంగీర్ యొక్క పరిపాలనా కాలంలో మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సినది ఆగ్రాలో అతను ఏర్పాటు చేసిన న్యాయగంట, అట్లాగే అతను ప్రవేశపెట్టిన పరిశుద్ధ శాసనాలు, అట్లాగే మరొక ముఖ్యమైన సంఘటన గుర్తించుకోదగ్గ సంఘటన ఏంటంటే జహంగీర్ పరిపాలనా కాలంలో ఈయన పార్సీక దేశస్థురాలైన నూర్జహాన్ని క్రీస్తు శకం 1611లో వివాహం చేసుకోవడం. ఈమె వివాహం చేసిన తర్వాత ఈమెకి బానిస అయిపోయి పరిపాలన అంతా ఆమెకి అప్పచెప్పడం కూడా జరిగింది. ఈ విధంగా మొఘల్ సామ్రాజ్యం అనేది కొంతవరకు క్షీణత స్టార్ట్ అవ్వడానికి జహంగీరు కొంతవరకు కారణమని మనం చెప్పవచ్చు. జహంగీర్ తర్వాత అధికారంలోకి వచ్చినది షాజహాన్. ఈయన యొక్క అసలు పేరు ఏంటంటే కుర్రం. ఈయన యొక్క అసలు పేరు కుర్రం. షాజహాన్ యొక్క పరిపాలనా కాలానికి మొఘల్ చరిత్రలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. మొఘల్ చక్రవర్తుల్లో ఈయన దేదీప్యమానంగా వెలుగొందిన చక్రవర్తి. జహంగీర్ అనంతరం ఇతను సింహాసనాన్ని అధిష్ఠించి క్రీస్తు శకం 1628 నుంచి 1658 వరకు ఈయన ఎవరు షాజహాన్ పరిపాలించడం జరిగింది. 1628 నుంచి 1658 వరకు పరిపాలించారు. మొఘల్ చక్రవర్తుల్లో ఈ యొక్క షాజహాన్ పరిపాలనా కాలాన్ని స్వర్ణయంగా పిలుస్తారు. అట్లాగే ఈయన యొక్క పరిపాలనా కాలాన్ని గ్రీస్లోని పెరిక్లీస్ యుగంతో, అట్లాగే రోమ్లోని అగస్టస్ యుగంతో పోలుస్తారు.
అట్లాగే బ్రిటన్లోని ఎలిజబెత్ యుగంతో కూడా ఈ యొక్క సాజియన్ పరిపాలన కాలాన్ని స్వర్ణయంగా పోలుస్తారన్నమాట. కానీ కొంతమంది చరిత్రకారులు ఈయన యొక్క పరిపాలన కాలాన్ని సాహిత్య వాస్తుశిల్ప కళా రంగాలలోనే ఈ యొక్క స్వర్ణయంగా చెబుతారు. ఏదేమైనప్పటికీ సాజియాన్ కొన్ని దిగ్విజయాలు కూడా సాధించారు. ఆయన సాధించిన దిగ్విజయాలు ఏమిటంటే తిరుగుబాటులను అంచారన్నమాట. సింహాసనం అధిష్ఠించిన ఈయన తొలి రోజుల్లో బుందేల్ఖండ్ కాబూల్ని అందలే తిరుగుబాటుల్ని షాజహాన్ అంచవేశాడు. అట్లాగే షాజహాన్ పాలనాకాలంలో చెలరేగిన తిరుగుబాటులో ప్రధానమైనది దక్కన్ పాలకుడైన దక్కన్ రాష్ట్రాన్ని పరిపాలించే పాలకుడైన ఖాన్ జహాన్లోడి తిరుగుబాటు అనేది ప్రధానమైనది. షాజహాన్ స్వయంగా దక్కన్పై దండెత్తి అతన్ని ఓడించాడన్నమాట. అట్లాగే షాజహాన్ దక్షిణాపాద దండయాత్రలు కూడా చేశారు. దాంట్లో భాగంగా క్రీస్తు శకం 1633లో ఈయన మహమ్మద్ ఖాన్ పంపి ఫతే ఖాన్ హుస్సేన్లను బందీ చేసి అహ్మద్నగర రాజ్యాన్ని ఆక్రమించి దాన్ని మొఘల్ సామ్రాజ్యంలో విలీనం చేశారు. అట్లా క్రీస్తు శకం 1636లో ఈ యొక్క షాజహాన్ బీజపూర్ని పై స్వయంగా దండెత్తి బీజపూర్ సుల్తాన్ కూడా ఓడించారు. అట్లాగే 1636లో గోల్కొండ సుల్తాన్ సీఎం మదస్థుడు అవుట వలన షాజహాన్ విధించిన షరతులను అంగీకరించి అతనితో సంధి చేసుకున్నారు. 1631-32లో పోర్చుగీస్ వారితో ఈ యొక్క షాజహాన్ యుద్ధం చేశారు. ఎందువలనంటే వీళ్ళు కొన్ని ఈ యొక్క షాజహాన్ యొక్క చిలికత్తెల్ని కొంతమందిని ఎత్తుకెళ్ళిపోవడం అట్లాంటివి చేయడం వల్ల వాళ్ళ మీద కూడా యుద్ధం చేయడం జరిగింది. కానీ కొన్ని దండయాత్రలు విఫలం కూడా అవడం జరిగింది. ఇట్లాంటి విఫలమైన దిగ్విజయాల పరంగా చెప్పాలంటే తన తండ్రి కాలంలో కోల్పోయిన కాందహార్లను, తన పూర్వీకులు పాలించిన మధ్య ఆసియా ప్రాంతమైన సామర్కాండ్, బదాక్షలను తిరిగి జయింపనించి విశ్వప్రయత్నాలు చేశాడు. కానీ విఫలమయ్యాడన్నమాట. తన తండ్రి అంటే ఎవరు? జహంగీర్ కాలం అన్నమాట. కొందరు చరిత్రకారులు షాజహాన్ పాలనలో మొఘల్ సామ్రాజ్యం మౌనత స్థితిని చేరుకుని చరిత్రలో స్వర్ణయుగం సృష్టించిందని పేర్కొన్నారు. అట్లాంటి వాళ్ళు ఎవరంటే సర్ విలియం హంటర్ ఎల్ఫిన్స్టన్ అనే చరిత్రకారులు. మరికొందరు చరిత్రకారులు షాజహాన్ పాలనా కాలంలో ఉన్న వైభవం బాహ్యమైనదని నిశితంగా పరిశీలించిన ప్రజలు ఆర్థిక దుస్థితి పాలైనారని, సైనిక బలహీనత జగద్విద్యుతమైనదని, మొఘల్ సామ్రాజ్య పతన అవస్థకు నాంది అని పేర్కొన్నారు. మనం మొఘల్ పాలనాకాలం, షాజహాన్ పాలనాకాలం మొఘల్ చరిత్రలో స్వర్ణయుగం అని ఈ విధంగా చెప్పొచ్చు. ఫస్ట్ పాయింట్, శాంతి భద్రతలు. షాజహాన్ కాలంలో ప్రజలు సుఖశాంతులు అనుభవించరు. ఖాన్ జహాన్ లోడి తిరుగుబాటు అంటే దక్కన్ రాష్ట్ర పాలకుడైన ఖాన్ జహాన్ లోడి తిరుగుబాటు తప్ప దేశ భద్రతకు ముప్పు వాటిల్లే సంఘటన ఏమీ కూడా ఈయన పరిపాలనా కాలంలో జరగలేదు. అట్లాగే సుభిక్షమైన పాలనా వ్యవస్థను అందించారు ఈయన. షాజహాన్ అక్బర్ పరిపాలన విధానం అందలి లోపాలను తొలగించి దానికి మెరుగులు దిద్ది ఇతడు న్యాయశీలుడిగా గణకెక్కాడు. అట్లాగే షాజహాన్ కాలమున మొఘలుల యొక్క ఆర్థిక అభ్యుదయం మహోన్నత దశకు చేరుకుంది. ఇతని కాలమున ఉన్న 22 సుభాలు అంటే రాష్ట్రాలు సంవత్సరానికి 2 కోట్ల రూపాయల ఆదాయాన్ని ఇచ్చేటివి. అట్లా మనకి సారస్వతాభివృద్ధి, సారస్వత సేవలో ఇతని పాలనాకాలంని ఎలిజబెత్ యుగంతో పోల్చవచ్చు. బ్రిటన్ని పరిపాలించిన ఎలిజబెత్ యుగంతో ఈయన ఆస్థానంలో ఉన్న జగన్నాథ పండితుడు ఇతని ఆస్థానంలో ఉన్న ముఖ్యమైన కవి. ఇతడు రస గంగాధరము, గాంగలహరి అనే 2 కావ్యాలని లేదా గ్రంథాలను రచించారు. అట్లాగే మహాకవి రాయ్ అనే బిరుదు పొందిన కవీంద్ర ఆచార్య సరస్వతి కూడా ఇతని ఆస్థానంలోనే ఉండేవాడు. షాజహాన్ పెద్ద కుమారుడైన దారాసికోవ్ పారసీక సంస్కృత భాషలో పండితుడు. షాజహాన్కి 4 కుమారులు ఉన్నారు, దారాసికోవ్, సూజా, ఔరంగజేబ్, మొరద్. అట్లాగే షాజహాన్ పరంగా మనం చెప్పాలంటే వాస్తు శిల్పకళ లేదా కట్టడాలను మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఈయన సుందర భవన నిర్మాత. ఇతడు ఢిల్లీలోని ఎర్రకోట అందలి దివాన్ ఇ హమ్, దివాన్ ఇ ఖాస్ అనే కట్టడాలని నిర్మించాడు. ఈ దివాన్ ఇ ఖాస్ అనే కట్టడాన్ని మనం గమనిస్తే అక్కడ గోడల మీద ఏమని రాసిపడి ఉందంటే, ఈ భూమిపై స్వర్గం అనేది ఉంటే ఇదే అది, ఇదే అది. ఈ భూమిపై స్వర్గం అనేది ఉంటే ఇదే అది, ఇదే అది అని రాయబడింది. అట్లాగే ఈయన ఢిల్లీలో జుమ్మా మసీదు నిర్మించారు. అట్లాగే నెమలి సింహాసనాన్ని లేదా మయూర్ సింహాసనం, నెమలి సింహాసనంలో ఇతను పొదిగించిన కోహినూరుజ్జును కూడా ఈయన యొక్క వాస్తుశిల్ప కళా నైపుణ్యానికి నిదర్శనాలుగా మనం చెప్పవచ్చు. షాజహాన్ నిర్మించిన కట్టడాలన్నింటిలోకెల్లా తలమానికమైనది, చాలా ముఖ్యమైనది తాజ్మహల్ కట్టడం. దీనిని తన భార్య అయిన అర్జున్ ముందా భాను బేగం లేదా ముంతాజ్ బేగం చనిపోయిన తర్వాత ఆమె యొక్క గుర్తుగా
క్రీస్తు శకం 1631లో ప్రారంభించి 1653 వరకు నిర్మించడం జరిగింది. ఈ యొక్క తాజ్మహల్ కట్టడం దీన్ని నిర్మించడానికి 2 సంవత్సరాలు పట్టింది. ఈ యొక్క తాజ్మహల్ని ఆగ్రాలోని యమునా నది ఒడ్డున నిర్మించడం జరిగింది. ఈ తాజ్మహల్ యొక్క నిర్మాణానికి ముఖ్యమైన వాస్తుశిల్పి ఎవరంటే టర్కీ దేశస్థుడైన ఉస్తాద్ ఈసా. టర్కీ దేశస్థుడైన ఉస్తాద్ ఈసా అనేవాడు ఈ యొక్క తాజ్మహల్ కట్టడం యొక్క ముఖ్యమైన వాస్తుశిల్పి. దీనికి అయిన ఖర్చు 3 కోట్ల రూపాయలు. దీని పాలరాతితో ఎంతో సుందరంగా అద్భుతంగా మలచడం జరిగింది. ఇది ప్రస్తుతం ప్రపంచంలోని ఒక ఇతర వింతలో ఒక వింతగా ప్రసిద్ధి చెందడం జరిగింది. కానీ దురదృష్టం ఏంటంటే ఉత్తరప్రదేశ్లోని మధుర వద్ద ఉన్న ఆయిల్ రిఫైనరీ నూనె శుద్ధి కర్మాగారం నుంచి వచ్చే ఆ యొక్క వాయువు లేదా వాసన లేదా గాలికి ఈ యొక్క తాజ్మహల్ యొక్క పాలరాతి నైపుణ్యం పాలరాతి ఆ యొక్క కాంతివంతం అనేది కొంతవరకు తగ్గుతుంది. అందువల్ల కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఉత్తరప్రదేశ్లోని మధురలో ఉన్న ఈ యొక్క చమురు శుద్ధి కర్మాగారాన్ని మూసివేయించడం కూడా జరిగింది. ఈ తాజ్మహల్ అనేది భారతదేశాన్ని ఆకర్షిస్తున్న విదేశీ పర్యాటకులకు ఇది ఒక ముఖ్యమైన కట్టడంగా మనం చెప్పవచ్చు. కానీ షాజహాన్ పాలనాకాలం అనేది మొఘల్ సామ్రాజ్య పతనావస్థకు నాంది అని కొంతమంది చరిత్రకారులు చెప్పారు. వారి అభిప్రాయం ప్రకారం షాజహాన్ ఎంతటి సమర్థవంతమైన పాలన ప్రవేశపెట్టినా అందుకు కొన్ని లోపాలు లేకపోలేదని చెప్పారన్నమాట. అవి ఏంటంటే షాజహాన్ కాందహార్ మధ్యాసియాను జయించలేకపోవడం అనేది మొఘల్ సైనిక దుర్బలత్వానికి లేదా అసమర్థతకి నిదర్శనంగా చెప్పవచ్చు. అట్లాగే కోట్ల కొలది రూపాయలు నిరుపయోగంగా కట్టడాలకి మసీదులకి ఈయన ఖర్చు చేశారన్నమాట. మనకు షాజహాన్ అనగానే ఎర్రకోట రెడ్ ఫోర్ట్ ఢిల్లీలో, అట్లాగే తాజ్మహల్ ఢిల్లీలోని జుమా మసీద్, అట్లాగే నెమలి సింహాసనం లేదా పీకాక్ థ్రోన్, అందు పొదిగిన కోహినూర్ ఉజ్రం చెప్పుకోవచ్చు. కన్క్లూజన్ పరంగా చెప్పాలంటే నిష్పక్షపాతంగా పరిశీలిస్తే మనం ఒక శాశ్వత కళారంగంలో తప్ప షాజహాన్ పాలనాకాలం ఏ విధంగా కూడా మనం స్వర్ణయుగం అనటానికి యోగ్యత లేవని చెప్పవచ్చు. ఏదేమైనప్పటికీ మొఘల సామ్రాజ్య స్థాపకుడిగా మనం బాబర్ చెబుతున్నాం, గొప్పవాడిగా మనం అక్బర్ని చెబుతున్నాం, తర్వాత వచ్చిన పాలకుడు జహంగీర్, తర్వాత వచ్చిన వాడు షాజహాన్. ఈ షాజహాన్ యొక్క అసలు పేరు కుర్రం. ఈ యొక్క తండ్రి అయిన జహంగీర్ చనిపోయిన తర్వాత వారసత్వ తగాదాల్లో ఈ యొక్క కుర్రం తన మావగారైన అసఫ్ ఖాన్ సహాయంతో ఈయన సింహాసనాన్ని అధిష్ఠించి 1628 నుంచి 1658 వరకు చనిపోయారు. ఈయన చనిపోయిన తర్వాత కూడా సింహాసనం కోసం వారసత్వ తగాదాలు అనేవి ప్రారంభమవడం జరిగింది. తర్వాత అధికారాన్ని ఔరంగజేబ్ అధికారాన్ని కైవసం చేసుకుని పరిపాలించడం జరిగింది. కానీ షాజహాన్కి అతని పెద్ద కుమారుడైన దారాసుకో అంటే అభిమానం, అత్యంత అభిమానం, ప్రీతిపాత్ర ఉండటం వల్ల అతన్ని సింహాసనం లేదా రాజదర్బాలు ఉంచుకుని పరిపాలన పరంగా గైడెన్స్ ఇవ్వడం జరిగింది. కానీ సింహాసన పరంగా వారసత్వ తగాదాలో జహంగీర్ చనిపోయిన తర్వాత మొఘల్ సింహాసనాన్ని అధిష్ఠించి పరిపాలించింది ఎవరంటే ఔరంగజేబ్. ఈ ఔరంగజేబ్ పరిపాలనా కాలం గురించి మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. థ్యాంక్ యూ స్టూడెంట్స్.